హాయ్ ఫ్రెండ్స్, ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన వీడియోలను అందరికన్నా ముందు చూడాలనుకుంటున్నారా? క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెక్షన్లో మీ ప్రశ్నలకు లేదు మీ సందేహాలకు సమాధానాలు కావాలనుకుంటున్నారా? మా ఎక్స్క్లూజివ్ మెంబర్స్ వీడియోస్ని చూడాలనుకుంటున్నారా? అయితే ఈరోజే మా ఛానల్లో మెంబర్షిప్ తీసుకోండి. నమస్కారం. శ్రీ వికారి నామ సంవత్సరం 2019 అక్టోబర్ నెల మకర రాశి రాశి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతిభ్యో నమః. వాగ్దేవి మహాసరస్వత్యై నమః. హరి ఓం. 2019 అక్టోబర్ నెల మకర రాశి రాశి ఫలితాలు. మకర రాశికి అసలు అధిపతి ఎవరో ముందులో మనం తెలుసుకుని, ఆయన సంచారం ఎక్కడ ఉన్నదో తెలుసుకొని, ఆ శని యొక్క సంచారం ఇక మకర రాశి మీద ప్రభావం ఏ విధంగా చూపుతుంది అనేది మనం తెలుసుకుందాం. ఆ ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మకర రాశికి అధిపతి శనిగ్రహం వారే కాబట్టి ఆ శని సంచారం ఎక్కడుంది, శనిగ్రహ సంచారం ఎలా ఉంది అని చెప్పినానంటే, మకర రాశి మీద ఎలా పడుతుంది అంటే, శని ఈ మాసం అంతా కూడా ధనురాశిలో సంచరిస్తూ ఉన్నాడు. మకర రాశికి ధనురాశి ఏమవుతుందండి? వ్యయం అవుతుంది. అంటే వెనకాల ఉంది అంటే వ్యయం అవుతుంది. అంటే మకర రాశికి అధిపతి అయినటువంటి యొక్క శని వ్యయంలో సంచరిస్తూ ఉన్నాడు. అంటే దాని వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా? వ్యయంలో అయితే మామూలుగా అయితే ఉపయోగం లేదని చెప్పి జ్యోతిష శాస్త్రమే పెద్ద చదువుకోక్కర్లేదు. దీంట్లో వ్యయ రాశిలో ఉన్నవాడు శుభాన్ని ఇస్తాటండి, ఒక శుక్రుడు తప్ప ఇంకెవరు ఇవ్వలేరు. కాబట్టి అనుకూలత లేదు అని మనం చెప్పుకోవచ్చు. అంటే మకర రాశికి అధిపతి అయినటువంటి యొక్క శని వ్యయంలో సంచరిస్తూ ఉన్నాడు కాబట్టి మకర రాశి వారికి అంతగా ఉపయోగం ఉండదు అని కేటగారికల్గా చెప్తాం. అయితే ఈ శని సామాన్యంగా వ్యయస్థానంలో లేడు, సువర్ణమూర్తిగా ఉండి వ్యయస్థానంలో ఉన్నాడు. ఇక్కడ రిజల్ట్స్ అన్నీ కూడా రివర్స్ అయిపోయినాయి. అంటే శుభంగా ఉంటాయి, మనం అనుకున్నట్టుగా వ్యయంలో ఉండేటువంటి యొక్క ఇవి కాదు. సువర్ణమూర్తిగా ఉన్నాడు కాబట్టి ఏలినాడు శని దోషం కూడా లేదు మకర రాశి వారికి. పైపెచ్చు మంచి శుభప్రదమైనటువంటి యొక్క దయోగదాయకమైనటువంటి యొక్క ఫలితాలు శని ఇవ్వబోతున్నాడు మకర రాశి వారికి. ఇది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. కాబట్టి మకర రాశికి శని ద్వితీయాధిపతి కూడా వాడే, అంటే మకర కుంభాలకి వాడే అధిపతి. ఇప్పుడు మకరానికి కుంభం ఏమవుతుందండి? రెండవ రాశి అవుతుంది. అంటే రెండవ స్థానం జనరల్గా ఏమిటి? ధనస్థానం, వాక్కు స్థానం, ఇవన్నీ కూడా ధన రెండవ రాశి అవుతుంది. రెండవ స్థానం, ఆ రెండవ స్థానం అధిపతి కూడా శనే. ఇప్పుడు వాడు వ్యయంలో ఉన్నప్పుడు కూడా సువర్ణమూర్తిగా ఉన్నాడు కాబట్టి ధనాదాయం బాగా ఉంటుంది. ఈ ఇటుపక్క రిజల్ట్స్ చెప్పుకోవాలి. సువర్ణమూర్తిగా ఉన్నప్పుడు ఎప్పుడు కూడా కాబట్టి ధనాదాయం బాగా ఉంటుంది. ద్వితీయ స్థానం ధన వాక్కు స్థానాలు కాబట్టి వాక్కు మంచిగా ఉంటుంది, ధనాదాయం బాగా ఉంటుంది. సువర్ణమూర్తిగా సంచరిస్తున్నాడు కానటువంటి యొక్క శని ధనాదాయాన్ని అమితంగా ఇస్తాడు. నలుగురిలో ఉండేటప్పుడు మనం మంచి మాట నేర్పరితనం మూలంగా అందరి యొక్క మన్ననల్ని మనం పొందగలుగుతారు ఈ రాశి వాళ్ళు. దానివల్ల పనులన్నింటినీ కూడా కార్యములన్నీ కూడా సక్రమంగా చేసుకుంటారు, కార్య జయం లభిస్తుంది వీళ్ళకి. కాబట్టి ఏనాడు శని వర్తించదు మకర రాశి వాళ్ళకి. పైపెచ్చు వారికి శుభదాయకంగా ఉంటుంది, యోగదాయకంగా ఉంటుంది, శుభ ఫలితాలు పొందబోతూ ఉన్నారు గురు ఈ యొక్క శని సంచారం మూలంగా. ఇది మనం జాగ్రత్తగా ఎందుకన్నంటే ఇవన్నీ కూడా సువర్ణమూర్తిగా సంచరిస్తూ ఉండేటువంటి యొక్క శనిగ్రహ సంచారం మూలంగా లభించబోతున్నాయి మకర రాశి వారికి. గురు సంచారం ఈ నెలంతా కూడా గురుగారు లాభస్థానంలో వృశ్చికంలో సంచారం చేస్తున్నాడు. ఎందుకంటే ఏం కావాలండి? శని యొక్క సంచారం బ్రహ్మాండంగా సువర్ణమూర్తిగా ఉంది. ఈ యొక్క గురుగారి యొక్క సంచారం లాభస్థానంలో వృశ్చికంలో సువర్ణమూర్తిగా ఉన్నాడు, అది సంచరిస్తూ ఉన్నాడు కాబట్టి అన్ని విధములుగా కూడా చాలా యోగదాయకంగా శుభప్రదంగా ఉన్నాయి, కళ్యాణప్రదంగా ఉన్నది ఈ సంచారం. గురువు అత్యంత శుభప్రదమైన సర్వ యోగదాయములను సిద్ధింపజేస్తాడు. శుభగ్రహం, ఆ శుభగ్రహం సువర్ణమూర్తిగా ఉండి లాభస్థానంలో ఉండటం మూలంగా అన్నీ కూడా జయప్రదంగా జరుగుతాయి, శుభప్రదంగా జరుగుతాయి. అంటే లాభస్థానంలో ఒక గ్రహం ఉంటే
ఎటువంటి ఫలితాలు లభిస్తాయో అటువంటి ఫలితాలన్నీ కూడా గురువుగారి మూలంగా ఈ యొక్క రాశివాడు పొందబోతున్నారు. సో ఎటువంటి ఆందోళన భయం చెందవలసిన పని లేదు మకర రాశివారు. ఏనాడు శని మీకు వర్తించదు. కుటుంబంలో శుభకార్యాలు కలిసి వస్తాయి. గృహయోగం కలుగుతుంది. కుటుంబంలో శుభకార్యాలు శుభయోగం అన్నీ కూడా ఆనందదాయకంగా ఉంటాయి. కార్యజయం లభిస్తుంది. వృశ్చికంలో లాభంలో సంచరించేటువంటి యొక్క గురుగ్రహ సంచారం మూలంగా ఈ యొక్క శుభ పరిణామములన్నీ కూడా సువర్ణమూర్తిగా ఉండబట్టి వస్తున్నాయి. అలాగే రాహుగ్రహ సంచారం ఈ నెలంతా కూడా రాహువు ఆరింట రజితమూర్తిగా సంచరిస్తూ ఉన్నాడు. కాబట్టి అన్ని రంగంలో ఉండేటువంటి వారికి కూడా విజయములు చేకూరుతాయి. ఆరోగ్యం బాగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనకి శని గ్రహ సంచారం బాగుంది, గురుగ్రహ సంచారం బాగా ఉన్నది, రాహుగ్రహ సంచారం కూడా చాలా బాగా ఉన్నది. కేతుగ్రహ సంచారం ఎలా ఉంది? కేతువు వ్యయంలో అనగా ధనురాశిలో రజితమూర్తిగా ఉన్నాడు. ఏంటంటే రజితమూర్తిగా ఉన్నాడు ఆయన సంచారం. కాబట్టి అద్భుతమైనటువంటి యొక్క మంచి ఫలితాన్ని ఇవ్వబోతున్నాడు కేతువు. ధార్మిక ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ధనలాభం ఉంటుంది. ఆకస్మిక ధనలాభం కూడా ఉండే సూచనలు కనబడుతున్నాయి. అలాగే కుజుడు గ్రహం యొక్క సంచారం అక్టోబర్ నెలంతా కూడా కన్యారాశిలో భాగ్యస్థానంలో సంచరిస్తూ ఉన్నాడు. కుజగ్రహం ధనాన్ని ఇస్తాడు, శుభవ్యయం చేయిస్తాడు, తర్వాత పొలాలు స్థలాలు ఇలాంటివి కొనుగోలు చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంతకు పూర్వం ఉన్నటువంటి కుజ సంచార ఫలితాలకి ఎలర్జీలవి ఏమైనా వ్యాధులు ఉంటే అవన్నీ కూడా ఈ నెలలో అవన్నీ కూడా పోయి ఆరోగ్యవంతులుగా ఉంటారు. తర్వాత బుధగ్రహ సంచారం ఏ విధంగా ఉంది? ఈ నెలంతా కూడా తులారాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు బుధుడు. తులారాశికి అధిపతి ఎవరండి? తులారాశికి అధిపతి శుక్రుడు. బుధ శుక్రులు ఇద్దరు కూడా పరమమిత్రులు. వాడు ఎక్కడ కలిసినప్పటికీ కూడా మంచి శుభయోగాన్ని ఇస్తారు అని శాస్త్రం చెప్తుంది. కనుక అత్యంత శుభప్రదమైనటువంటిదిగా ఉంటుంది బుధగ్రహ సంచారం మకర రాశి వారికి. అనగా రాజ్యస్థానంలో అంటే దశమస్థానంలో సంచారం అత్యంత శుభప్రదం బుధగ్రహ సంచారం. కనుక అన్ని విధములా కూడా శుభప్రదంగా ఉంటుంది. ఇక శుక్రగ్రహ సంచారం అక్టోబర్ నాలుగు వరకు కూడా కన్యారాశిలో తొమ్మిదింట భాగ్యస్థానంలో సంచరిస్తూ ఉన్నాడు. తర్వాత అందువల్ల ధనలాభం ఉంటుంది ఆ నాలుగు రోజుల్లో. ఒకటో తారీఖు నుంచి నాలుగో తారీఖు వరకు అత్యంత శుభదాయకంగా ఉంటుంది. గ్రహానుకూలత వలన ఈ నెలలో పరిస్థితులు అన్నీ కూడా చాలా అనుకూలంగా ఉంటాయి. ధనలాభం బాగా ఉంటుంది. మనోధైర్యం ఆత్మస్థైర్యంతో ముందుకు సాగిపోతూ ఉంటారు. ఆరోగ్యం కుదుటపడుతుంది. దైవానుగ్రహంతో యత్నకార్య సిద్ధి లభిస్తుంది. ఆర్థికంగా చాలా బాగా ఉంటుంది. సంతాన రీత్యా సంతోషాన్ని పొందుతారు. ఇక ఈ గ్రహాలన్నింటినీ బేరీజ్ వేసుకుంటే ఈ గ్రహాల యొక్క ఆ సంచారాన్ని అన్నింటినీ కూడా మనం వేసుకుంటే అత్యంత శుభదాయకంగా ఉన్నది. ఈ నెలలో పరిస్థితులు అన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి. మనోధైర్యం ఆత్మస్థైర్యంతో ముందుకు సాగిపోతారు. ఆరోగ్యం కుదుటపడుతుంది. దైవానుగ్రహంతో తలపెట్టినటువంటి యొక్క కార్యములన్నీ కూడా సిద్ధిస్తాయి. ఆర్థికంగా బాగా ఉంటారు అని చెప్పడం జరుగుతుంది. ఉద్యోగస్తులకి బాగానే ఉంది. వ్యాపారస్తులకు కూడా వ్యాపారాలు బాగుంటాయి, లాభాలు వస్తాయి. అలాగే వ్యవసాయదారులకి రెండు పంటలు కూడా బాగా ఉంటాయి. విద్యార్థులకి విద్య కూడా బాగానే ఉంటుంది. కళాకారులకి స్త్రీలకు కూడా మంచి యోగదాయకమైనటువంటి యొక్క మాసం. ఇప్పుడు మాసాధిపతులు తీసుకుందాం. ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు ఈ యొక్క మకర రాశిలో ఉంటాయి. మొదటి పాదం ధనురాశిలో ఉంది. ఈ ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలని మాసాధిపతి రాహు అవుతాడు. ఉత్తరాషాఢ నక్షత్రానికి రాహు అధిపతి కాదు, ఉత్తరాషాఢ నక్షత్రానికి అధిపతి రవి. అయితే మాసాధిపతి ఇక్కడ రాహు అయినాడు. రాహు యొక్క సంచారం అంత శుభప్రదంగా ఉండదు. జాయింట్ పెయిన్స్ అవి ఉంటాయి. కాబట్టి ఈ ఉత్తరాషాఢ నక్షత్రం వారు దుర్గా కవచం చక్కగా చదువుకోండి,
రాహుగ్రహ అనుకూలత లభిస్తుంది. లేదా రాహు స్తోత్రం అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్దనం సింహికాగర్భ సంభూతం తమ్ముడు రాహుం ప్రణమామ్యహం అని ఆ రాహు స్తోత్రం ఒక 21 చదువుకోండి. శ్రవణ నక్షత్రం వారికి ఏ విధం ఎవరు మాసాధిపతులు? శ్రవణ నక్షత్రం వారికి మాసాధిపతి గురువుగారు. గురువు యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయంటే ఆరోగ్యం, కృషి వృద్ధి, ధనలాభాలు, తర్వాత ఉద్యోగ లాభం, మంచి భక్తి తత్పరత, పుణ్యక్షేత్ర సంచారం, సత్కర్మాచరణ, తర్వాత సంతానాభివృద్ధి, విద్యాభివృద్ధి, జయం, భూగృహ లాభాలు, సుఖజీవనం, ఇవన్నీ కూడా గురువుగారు ఇవ్వబోతున్నాడు శ్రవణ నక్షత్రం వారికి. వాళ్ళు చక్కగా గురు స్తోత్రం చదువుకోండి. దేవానాం త్రిహీణాం చ గురుం కాంచ నిజన్నిభం ఆ స్తోత్రం ఒక 21 పర్యాయం చదువుకోండి. సాయంత్రం పూట ఓం నమశివాయ నమశివాయ మంత్రం చదువుకోండి. తర్వాత ధనిష్ట నక్షత్రం వారికి మాసాధిపతి ఎవరు? ధనిష్ట ఒకటి రెండు పాదాలు మకరంలో ఉంటాయి, దానికి మాసాధిపతి కేతు అవుతాడు. కేతు అవుతాడు కాబట్టి ఆకస్మిక ధనలాభం ఉంటుంది, ధార్మికమైన చింతన ఉంటుంది, ఆధ్యాత్మిక చింతన ఉంటుంది. వీరు ఆదిత్య హృదయాన్ని తప్పనిసరిగా చదువుకోండి, అన్నీ బాగా ఉంటాయి. అదృష్ట సంఖ్య 8, 3, 5, 6, 7, 8 సోమ మంగళ బుధ శుక్రవారాలు అనుకూలిస్తాయి అని చెబుతూ సర్వేజనా సుఖనో భవంతు స్వస్తి.